पुनः ईश्वरो गुरुरात्मीति बुद्धिभेद विभागिनी रूपवत्व्याप्त देहाय दक्षिणामूर्तये नमः श्री गुरुभ्यो नमः हरि ओम। इदि అద్వైత పంచరత్నములు అని దీని పేరు పెట్టి శంకరాచార్యులు వారి పేరుతోటి అనేక రకమైన ప్రకరణ గ్రంథాలు ఉన్నాయి. భగవద్గీత, బ్రహ్మసూత్రాలు, ఉపనిషత్తులు, ఈ భాష్యము కాకుండా అనేక ప్రకరణ గ్రంథాలు ఉన్నాయి. అయితే ఆయన ఏవి రచించారు, ఏవి రచించలేదు అనేది ప్రక్కకబెట్టండి. కొన్ని ఆయన పేర్లో ఉన్నాయి, కొన్ని ఉపదేశ సాహస్రి అనే ప్రకటన గ్రంథం ఏదైతే ఉన్నదో ఆయనే స్వయంగా రచించాడనే దానికి ఆధారాలు ఉన్నాయి. నైష్కర్మ సిద్ధిలో ఆయన డైరెక్ట్ శిష్యుడు ఎవరైతే ఉన్నారో సురేశ్వరాచార్యులు ఉపదేశ సాహస్రి నా గురుదేవులు రచించారని ఆయన చెప్పారు. అలాంటి ఉపదేశ సాహస్రి కాకుండా ఆత్మబోధ, అలా ఎన్నెన్నో అద్వైతానుభూతి, ఇలాంటి ఎన్నో గ్రంథాలు ఉన్నాయి, వివేక చూడమని ఉన్నాయి. అయితే వీటన్నిటిలోని కొంచెం ప్రక్రియ తేడా ఉంటుంది. అయితే ఈ అద్వైత పంచరత్నములు అని ఏదైతే ఉందో అది కొంత ఈ యొక్క భాష్య ప్రక్రియకి చాలా దగ్గరగా ఉంటుంది. దీనిని సచ్చిదానందేంద్ర సరస్వతి స్వామి వారు వేదాంత ప్రవేశిక అనే కన్నడ గ్రంథాన్ని దీన్ని రచించారు. ఇది ఆయన సచ్చిదానందేంద్ర సరస్వతి స్వామి వారు శంకరుల యొక్క ప్రకరణ గ్రంథము. ఇది చాలా అద్భుతంగా ఆయన రచించి ప్రస్థానత్రయ భాష్యంలో ఏదైతే చెప్పబడిందో ఆ ప్రస్థానత్రయ భాష్యాన్ని ఆధారం చేసుకుని చక్కటి అధ్యారూప అపవాద ప్రక్రియతో గురు శిష్య సంభాషణతో చాలా చక్కగా ఈ గ్రంథాన్ని రచించారు. ఇది అద్భుతమైన మనన గ్రంథం ఈ అద్వైత పంచరత్నాలు. దీనిని అనుభవంలో చూసుకుంటూ ఇది అధ్యయనం చేస్తే సంశయాలన్నీ చాలా చక్కగా తొలగిపోతాయి. ఎందుకంటే ఉపనిషత్తుల్లో తాడు, పాము ఇలాంటి భ్రాంతి ప్రత్యయాలు, లోకంలో తాడు, పాము, ముచ్చిపుచ్చిపోయింది వండి అలాంటివి ఏవైతే ఉన్నాయో వాటిని చాలా అద్భుతంగా ఈ అద్వైత పంచరత్నాల్లో అనేక కోణాల చేత వాటిని విచారించి చూపించారు. ఇది చాలా అనుభవాన్ని కలిగించే మనన రూపమైన గ్రంథం. ఇది మొత్తం అద్వైత రత్న పంచరత్నాలు, అద్వైత పంచరత్నాలు అనే గ్రంథము మొత్తం చెప్పాలి అంటే కనీసం 15-20 రోజులు పడుతుంది. అందువల్ల దీంట్లో ఉన్న ప్రత్యేకమైనవి డిస్కషను ఏదైతే ఉందో ప్రత్యేకమైనవి తీసుకొని దాన్ని మీకు చెప్తున్నాను. సచ్చిదానంద స్వామి వారు ప్రత్యేకమైన తీసుకొని అవి చెప్తున్నారు. ఇందులో శ్లోకం చదవండి. నాహం దేహో నేంద్రియాణి అంతరంగం, నాహంకార ప్రాణవర్గో న బుద్ధిః, ధారా ప్రత్యక్షేత్ర విత్తాది దూరః, సాక్షీ నిత్య ప్రత్యగాత్మా శివోహం, నాహం దేహో నేంద్రియాణి అంతరంగం, నాహంకార ప్రాణవర్గో న బుద్ధిః, ధారా ప్రత్యక్షేత్రవత్ విత్తాది దూరః, సాక్షీ నిత్య ప్రత్యగాత్మా శివోహం అనేది మొదటి శ్లోకం. ఇది 5 శ్లోకాలతో కూడుకున్న పంచరత్నాలు. ఇది దీనికి మొదట సచ్చిదానందేంద్ర సరస్వతి స్వామి వారు కొంత ఇంట్రడక్షన్ రాశారు. ఏమిటంటే వేదాంతం యొక్క ప్రధాన విషయాలు 3. వేదాంతంలో ప్రధానమైన విషయాలు 3. 1, పరమార్థతత్వమైన ఆ సత్యం ఏదైతే ఉన్నదో తనకంట 2వది లేని ఆ బ్రహ్మం అనేది ఒకటే అనేది ఒక ప్రతిపాదన. పరమార్థతత్వమైన సత్యము తనకంటే 2వది లేని బ్రహ్మము అనేది 1. ఇక 2వది ఏమిటి? దాని యందు జీవత్వము మరియు జగత్తు కల్పితమై ఉన్నది అని 2. ఇక 3వది,
పరమార్థ సత్యమైన బ్రహ్మము మన అందరి ఆత్మే అయ్యున్నది. అదే ఈ మూడు విషయాలు, అవే ఈ మూడు విషయాన్ని ఇక్కడ చెప్పబడుతుంది. ఒకటి, బ్రహ్మం ఒకటే, రెండవది లేనిది. అయితే జీవత్వము, నేను జీవుణ్ణి, ఇది జగత్తు అని ఏదైతే కనిపిస్తుందో ఈ రెండూ కల్పితమై ఉన్నవి, అది రెండో విషయం. ఇక మూడవది, పరమార్థ సత్యమైన బ్రహ్మమే మన అందరి యొక్క స్వరూపమై ఉన్నది. ఇది సత్య నిత్య స్వరూపము, అది మన అందరి స్వరూపమే ఉన్నది. ఈ మూడిటి గురించి డిస్కషన్ చేసేదే వేదాంతం. అలాంటి మూడిటి విషయాన్ని ఇందులో చూపిస్తుంది. అయితే ఈ విషయాన్ని అనుభవంలో తెలుసుకోవాలి అంటే సాధన సంపత్తు కలిగి ఉండాలి. సాధన చతుష్టయ సంపత్తి, చతుష్టయం అంటే నాలుగు, సాధన చతుష్టయ సంపత్తి కావాలి. ఏమిటవి? ఒకటి, నిత్యానిత్య వస్తు వివేకము. రెండు, ఇహముత్ర ఫలభోగ విరాగము. మూడు, సమదమాది షట్క సంపత్తి. నాలుగు, ముముక్షత్వం. ఈ నాలుగు సాధన చతుష్టయ సంపత్తి ఉన్నవాడికే ఈ యొక్క బ్రహ్మతత్వం అనేది అర్థమవుతుంది. బ్రహ్మం అనేది ఒకటి, దాని ఎందు జీవత్వము అలాగే ప్రపంచము కల్పితము. మూడు, ఆ పరమార్థమైన సత్యము ఆ బ్రహ్మం ఏదైతే ఉందో మన అందరి స్వరూపమే ఆత్మై ఉన్నది అనేది ఈ మూడు అర్థం కావాలి అంటే పూర్తిగా ఈ నాలుగు ఉన్నవాడికి అర్థమవుతుంది. ఈ నాలుగు లేకపోతే అది శ్రద్ధ మాత్రమే అవుతుంది, కానీ అది అర్థం కాదు, అర్థమైనా నిలబడదు. అది ఇక్కడ ప్రతిబంధం. అందువల్ల ఇక్కడ నిత్య అనిత్య వస్తువు అంటే ఏమిటి అంటే, అనిత్యం అంటే కాలవశము చేత ఉన్న వస్తువులు స్వభావం ఏమిటి, అనిత్యం అంటే ఏమిటి విచారించాలి కదా. ఇప్పుడు కాలంలో కనిపించే వస్తువుల యొక్క స్వభావం ఏమిటి? ఇప్పుడు ఒక దేశము ఒక కాలాన్ని ఆశ్రయించి ప్రపంచం తోస్తుంది, దేశం అనేది పక్కకు పెడదాం. కాలంలో కనిపించే వస్తువులు ఏవైతే ఉంటాయో ఆ కాలంలో కనిపించే వస్తువుల యొక్క స్వభావం ఏమిటి, అయితే ఇక్కడ వస్తువు స్వభావం ఏమిటి, అయితే నిత్యమైనది అంటే ఏమిటి, కాలము మీరి ఉన్న కాలంలో కనిపించేది ఆ యొక్క ప్రపంచం. ఆ ప్రపంచం దేశకాలానికి కాలానికి కట్టుబడి ఉంటుంది. కాలంలో సకల దృశ్యరాశి కనిపిస్తుంది, సకల విషయాలు కనిపిస్తాయి, సకల భావాలు కాలానికి ఆధారమై కనిపిస్తాయి, అంతే కదా. ఇప్పుడు బయట వస్తువు చూడాలంటే అక్కడ దేశం ఉండాలి, కాలం ఉండాలి. మనసులో చూడాలంటే కాలం అక్కడ ఉంటే చాలు, అక్కడ దేశంతో పని లేదు కదా. బయట దేశము కాలము బాహ్య విషయం. అయితే కాలము చేత ఏదైతే దృశ్యరాశి కనిపిస్తున్నదో అది కాలానికి కట్టుబడి ఉన్నది. ఏదైతే కాలానికి కట్టుబడి ఉన్నదో అది అనిత్యం, దాని స్వభావం. అయితే నిత్యం అంటే ఏమిటి, కాలానికి మీరి ఉన్న అంటే కాలాతీతమైనది ఏదైతే ఉన్నదో అది వస్తూ ఉంటే ఏ రకంగా ఉంటుంది. మనము కాలంలో పుట్టాం, ఒక కాలంలో పెరుగుతున్నాం, ఇంకో కాలంలో చనిపోతాం కదా. అలాంటి ఒక కాలంలో పుట్టి ఒక కాలంలో ఉండి ఇంకో కాలంలో చనిపోయి మనము కాలంతో కూడుకున్న విషయాలు ఏవైతే ఉన్నాయో ఆ కాలంతో కూడుకున్న విషయాలలాగే మనం కూడా ఉండి నిలిచిపోతాం. ఇది వీటి దీని యొక్క స్వభావం. కాలంతో కూడుకుని కాలంతో పాటు భూతము భవిష్యత్తు వర్తమానంగా అయిపోతూ ఉంటుంది. అయితే ఇక్కడ కాలానికి అతీతంగా ఒక వస్తువు ఉన్నది. ఆ వస్తువు ఏమిటి? అది ఈ రకంగా కాలానికి లొంగి అనిత్యమైపోదు, అది కాలాతీతమై ఉన్నది, అది నిత్యమే ఉన్నది. అది ఏ రకంగా ఉంటుంది? కాలాతీతమైన వస్తువు అంటే మనం గుర్తించగలమా, దాన్ని మనం తెలుసుకోగలమా? మనం ఏమిటి, కాలంతో కూడుకున్నాం కదా, కాలాతీతమైన వస్తువు అంటే ఏమిటి, దాన్ని ఎలా తెలుసుకోవాలి అని ఈ రకంగా రెండింటినీ విడదీసి తెలుసుకునే శక్తి ఎవరికైతే ఉంటుందో దానిని నిత్య అనిత్య వస్తు వివేకమని చెబుతారు. అయితే ఈ లోకంలో నేను ఇటువంటి వాడిని, ఈ లోకంలో మనం ఏమనుకుంటాం, నేను ఇటువంటి వాడిని అనుకుంటాం కదా. అలాంటప్పుడు సుఖాన్ని ఏదైతే ఉందో ఆ ఇటువంటి సుఖము ఏదైతే ఉన్నదో అది భోగించాలి. నేను ఇటువంటి వాడిని, నేను ఇటువంటి ఈ లోకంలో ఈ సుఖాన్ని భోగించాలి. అలాగే పరలోకంలో అటువంటి సుఖం ఏదైతే ఉందో స్వర్గాది లోకం యొక్క సుఖము భోగము ఏదైతే ఉన్నదో ఆ సుఖాన్ని భోగించాలి అని ఈ రకంగా అపేక్ష లేకపోవడం ఏదైతే ఉన్నదో అది ఇహముత్ర ఫలభోగ విరాగం. ఒకటి, కాలంతో కూడుకున్నది అనిత్యమని, కాలాతీతమైనది ఏదైతే ఉన్నదో అది నిత్యమని,
ఆ నిత్యమైనది ఏదైతే ఉన్నదో దాన్ని తెలుసుకోవాలని ఇచ్చ నిత్య అనిత్య వస్తు వివేకం. ఏ ఆ ఒక్కటి ఉంటే సరిపోదు, ఇహముత్ర ఫలభోగ విరాగం ఉండాలి. ఎందుకంటే ఇహలోకంలో చూసినా కాల విషయంతో కూడుకునే ఉంటుంది, పరలోకం చూసినా కాల విషయంతో కూడుకునే ఉంటుంది. క్షీణే పుణ్యే మత్స్యలోకం విసంతి అంటాడు. ఈ లోకంలో చేసే ఆ కాలానుగుణంగా చేసిన పుణ్యకర్మల యొక్క బలం ఎంత ఉంటుందో ఆ కాలంలో అక్కడ అంతవరకు ఆ బలాన్ని అక్కడ ఉపయోగించుకుని ఆ పుణ్యం క్షీణించగానే మళ్ళా పుడతాడు. అంటే కాలానికి సంబంధించింది ఇహలోకము పరలోకము. అందువల్ల ఇటువంటి సుఖాన్ని ఇక్కడ భోగించాలని, పరలోకంలో అటువంటి సుఖాన్ని భోగించాలని ఇచ్ఛ తొలగిపోవడం ఏదైతే ఉన్నదో అది విరాగం. ఇహ అముత్ర ఫలభోగ విరాగం. ఏ అలాంటి విరాగం ఉండాలి. ఈ రెండు ఉంటే సరిపోదు, ఈ రెండు ఉంటే సరిపోదు. ఇంకేమిటి ఉండాలి? మూడవది సమదమాది షట్క సంపత్తి ఉండాలి. దానికి ముందుగా ఎవరికి భోగమందు మనస్సు ఉంటుందో, ఎవరికి భోగమందు మనస్సు ఉంటుందో అతడు ఎప్పుడూ ఇంద్రియార్థ విషయాలనే కోరుకుంటాడు కదా. ఎవరికైతే భోగ లాలస ఉంటుందో వారికి ఇంద్రియాలకు కనిపించే విషయాలనే కోరుకుంటూ ఉంటాడు. అలాంటి కోరుకున్నవాడు ఒకవేళ అది దొరకలేదనుకోండి, ఆ విషయాన్ని మనసులో చింతిస్తూ ఉంటాడు. బయట దొరికితే భోగిస్తూ ఉంటాడు, భోగించకపోతే మనసులో చింతిస్తూ ఉంటాడు. అంతేగాని ఇక్కడ పరమార్థం ఏమిటి, ఆ పరమార్థ విషయం ఏమిటి అని విచారణ చేయడు. ఎవరికైతే విరాగం లేదో, విరాగం లేని వాడికి వేదాంత విచారణ చెబితే ఏ ఉపయోగం? ఏ ఉపయోగం లేదు. ఎందుకంటే వాడికి ఎప్పుడు కూడా ఈ లోకంలో విషయం ఏమిటి, పరలోక విషయం ఏమిటి, అలాగే ఇంద్రియ విషయాలు ఏమిటి, ఇంద్రియాలకు కనిపించే విషయాలనే వాడు చింతిస్తూ ఉంటాడు. ఇంద్రియాలు కనిపించదు అనుకోండి, మనసులో చింత చేస్తూ ఉంటాడు. అందువల్ల వాడికి కనీస పక్షము ఇహలోక పరలోక విషయాలు కొంత కాని కొంత వయసు వచ్చినా, ఎన్ని రకాల తాపత్రయాలతో ఎన్ని దెబ్బలు తగినా వాడు మామూలు పశువులాగే దాన్ని అణుచుకోవడానికి దాన్ని మార్చుకోవడానికి ప్రయత్నం చేస్తాడు. కానీ దాని నుంచి తప్పించుకుని అసలు ఏమిటి అసలు పరమార్థమని విరాగం చేత కనుక్కోవడానికి ప్రయత్నం చేయడు. ఇది స్వభావం, ఇది అవిద్యా స్వభావం, అజ్ఞాన స్వభావం. ఈ రకంగా చింతిస్తూ ఉంటాడు. అలాంటి వాడికి విరాగం ఉండదు. ఎవరికైతే ఈ లోకము పరలోకము ఎందు వాడికి విరాగం ఉంటుందో అలాంటి వాడికి చెప్పాలి. ఏ నిత్యానిశ్చ వస్తు వివేకం ఉండాలి, అది ఒకటి ఉంటే సరిపోదు. ఇహమూత్ర ఫలభోగ విరాగం ఉండాలి, అది రెండవది, అది ఉంటే సరిపోదు. అయితే ఈ విరాగం యొక్క విచారం ఏదైతే ఉందో అది విచారం చేసే వారికి ఈ అద్వైత పంచరత్నాలు స్పష్టంగా అర్థమవుతాయి. ఈ విరాగం లేకపోతే ఈ అద్వైత పంచరత్నాలు అర్థం కాదు. ఎందుకంటే భగవద్గీతలో కనీసం కర్మయోగం చెప్పాడు కొంచెం గ్యాప్కి. ఏదో ఇంటర్వెల్ సినిమా వేస్తూ మధ్యలో ఇంటర్వెల్కి మొక్కజొన్న పొత్తులు లేకపోతే డ్రింకులు తాగడానికి కొంచెం బోర్ కట్టుకుని ఉండడానికి ఏ రకంగా చూపించడం లేదు, కర్మయోగం ధ్యానయోగం లేకపోతే ఏదో ఇంకోటి ఇంకోటి చూపిస్తాడు. ఇది పూర్తిగా డైరెక్ట్గా వేదాంత విచారణ జరుగుతుంది. విరాగం లేకపోతే బోర్ కొట్టేస్తుంది. నేను మనసు విషయం కావాలి, విషయం కావాలనే మనసుకి నిర్విషయమైన బ్రహ్మం చెప్తే ఎలా అర్థమవుతుంది? అర్థం కాదు. అలాంటప్పుడు జిజ్ఞాసు యొక్క మనస్సు ఏదైతే ఉందో ఆ మనస్సు ఇహమూత్ర ఫలభోగ విరాగం ఉన్నా సరిపోదు. ఆరు గుణాలు ఉండాలి. సమాధి శక్తి సంపత్తి. సమాధి శక్తి సంపత్తి అంటే సమము, దమము, ఉపరతి, సమాధానము, శ్రద్ధ, తితిక్ష. ఈ ఆరు సమాధి శక్తి సంపత్తి అని అంటారు. అంటే ఏమిటి ఇక్కడ సమము అంటే, సమము దమము అంటే బాహ్యేంద్రియ నిగ్రహము అంతరేంద్రియ నిగ్రహం. ముందు ఇంద్రియాలు బాహ్య విషయాలు వాటిని మనసులో వేయకుండా ఇంద్రియాలని తన వశంలో చేసుకునే స్థాయి ఉండాలి.